తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక రాష్ట్రం సాధించేందుకు గాను ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అంటూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలో చెర్పీ ఉన్నత పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమిళుల నుంచి అవమానాలకు గురవుతున్న తెలుగు వారి ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు అంటూ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించాలని కోరారు. ఆయన స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు వారి కీర్తిని దేశ విదేశాల్లో విస్తరింప చేస్తున్నారు అంటూ గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భాష, మనం మాట్లాడే భాషకు ఒక ఊపిరి పోసిన మనిషి ఎవరన్నా ఉండాలంటే అది పొట్టి శ్రీరాములు. మన రాష్ట్రం ఆ రోజు మద్రాస్ రాష్ట్రంలో ఉన్నాం. తెలుగు మాట్లాడేవాళ్ళు మనం అందరము మద్రాస్ రాష్ట్రానికి, తమిళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. కాకపోతే పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల, ఆయన చేసిన సత్యాగ్రహం వల్ల, ఆయన చేసిన తన జీవితం త్యాగం వల్ల ఈరోజు మనం మనకు ఒక స్వేచ్ఛ రాష్ట్రం కలిగి ఉంది. అది ఆంధ్రుల రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. దానికి నేను ఫేస్ ఆఫ్ ద ఎవరైతే ఆ త్యాగానికి ఫేస్ ఆఫ్ ద ఎవరంటే ఆయన ఈరోజు వాళ్ళ త్యాగాలు గుర్తించి మన ఆంధ్ర రాష్ట్ర ఫార్మేషన్ డేకి మనం గుర్తు పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్యాగాలు గుర్తించి పూర్తి స్థాయిగా పొట్టి శ్రీరాములు గారి జీవితం, ఆయన ఇది ఎప్పుడు అటువంటి స్ఫూర్తి తీసుకొని ఈ దేశానికి, రాష్ట్రానికి అటువంటి నాయకులే స్ఫూర్తిని తెలియజేస్తున్నారు.